ఆఫీస్ పని ప్లాన్ చేసుకోవచ్చులే. ముందు నిన్న ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను చెప్పినట్టు బయటికి తీసుకువెళ్ళావా? అబ్బాయి అనుకున్నా, నేను చెబితే నువ్వు వినకుండా ఉంటావా? అది పోని, ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు చెప్పు, ఏమడిగిందో? డైవర్స్ అడిగింది. ఇచ్చేయమంటారా? రే తాగరా, తాగరా అంటే రే రే ఆగు, తాగరా ఆగరా రే. దియో ఒక్క నిమిషం. దయచేసి నా చేయి వదలండి. నేను మీతో విషయం చెప్పాలి. చేయి వదిలి చెప్పండి ప్లీజ్. ఏం భయంగా ఉందా? ఇది భయం కాదు, ప్రార్థన. మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్, నాకు మనస్కరించడం లేదు. ఎందుకు మనస్కరించడం లేదు? చెప్పానుగా అంతే. నీ ముట్టుకోవటం ఇష్టం లేదా? మాటంటే అంతే. మీరు ముట్టుకుంటే నాకు గొంగళ గురువు పాకినట్టుంది. ఏంటిది? చిన్న బహుమతి. నాకేమి అక్కర్లేదని చెప్పానుగా. నాకు తేవాలనిపించింది. తెరచూసే ఉద్దేశం లేదా? లేదు. నీ బలవంతం చేస్తే? నీ బలవంతాలకు లొంగాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నీకు తాడు కట్టిన భర్తని. నాకు సంబంధించినంత వరకు ఇది తాడు, కేవలం పసుపు పూసిన తాడు అంతే. కానీ దీవించిన వాళ్ళు అలా అనుకోలేదే. వాళ్ళ దృష్టిలో నేను మీ భార్యను కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఇంకా మీ భార్యను కాదు. నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను. అదే ఎందుకు అడుగుతున్నాను? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. ఏం కళ, నేను చెప్పింది కరెక్టేనా? ఎంపి పద్మనాభం కొడుకెవరు? నువ్వేనా? Thank you.
ఇక్కడ ఏమిటి గలాట? ఎవరా రథవలు? అడుగుతున్నానుగా. తెలుసు సార్. వాళ్ళు ఎవరిని కొట్టి వెళ్లారో తెలుసునా? ఎంపీ గారు అబ్బాయిని. మర్యాదగా చూసింది చెప్పు. ఇంతమంది వేడుక చూస్తున్నారు, ఏ ఒక్కడికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు. ఇక్కడ ఎవరైనా వాణ్ణి గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగల, వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగల. ఎంపీ గారు అబ్బాయి దగ్గర దొంగతనం చేస్తావా? సమాధానం చెప్పరా రాస్కల్? సమాధానం చెప్పవా? చెప్పరా? చెప్పు. డబ్బు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా? చెప్పు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా? ఆ బాబు దెబ్బలు తింటే నీకు తృప్తిగా ఉందా? ఇలా చూడమ్మా, పట్ట పగలు కొట్లో దొరి డబ్బు దొంగలించి పోతుంటారా? ఇలాంటి వాళ్ళని తన్ను వదిలేయకూడదు. 6 నెలలు జైల్లో పడేయాలి. నిన్ను ఏడుకుంటున్నాను, ఆ బాబు నల్ల సేవించకమ్మా. కొంచెం ఇలా వస్తా. గుడిసె బయట ఆడుకుంటున్నా బిడ్డ మీద ఎంపీ గారు అబ్బాయి నాశనం అయిపోను. కారెక్కించి ఆత్మలో వెళ్ళిపోయాడమ్మా. ఈ రోజు నా బిడ్డ ప్రాణంతో ఉన్నదంటే ఆ బాబు దయవల్లే. అతని నువ్వు పోలీసులకి అప్పగించావు కదమ్మా. ఇదిగో నిన్ను దొంగ నుంచి తీసుకొచ్చింది. నా బిడ్డ ఆపరేషన్కి ఇచ్చాడు. ఆ బాబుని జైల్లో పెట్టించి నా బిడ్డ బ్రతకక్కర్లేదు. తీసుకెళ్ళి ఆ బాబుని ఎలాగైనా జామీన్ ఇచ్చి తీసుకురామ్మా. నీకు దండం పెడతాను. వద్దు, ఇది మీరు ఆపరేషన్ ఉంచుకోండి. నేను వెళ్ళి ఎలాగైనా అతను తీసుకొస్తాను. ఇదేరా మనోహర్ గుర్తించింది. గుర్తించు చూడు, ఇక్కడికి వచ్చి ఎలా వచ్చిందో. ఏం చేయాలి? వాడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. ఈ చెయ్యి తాకట్టు పెట్టి జామీన్కి డబ్బు ఇప్పించగలరా? నిన్న నువ్వు వచ్చి గుర్తుపట్టి వాడి చేత ఊచలెక్కించావు. ఇవాళ నువ్వే వచ్చి జామీన్లో తీసుకొడుతున్నావు. ఎక్కడ సంతకం పెట్టాలి? ఇక్కడ. వీణ్ణి బయటకు తీసుకొడితే ప్రయోజనం లేదు. ఇంకో 4 రోజుల్లో ఏదో కేసు బనాయించి లోపల తోసేస్తాం. పోగొరబోతు వేధవ. ఏయ్ సార్, వాణ్ణి మెడపెట్టి బయటకు గింటుకురా. ఎస్ సార్. ఇదిగో ఇందులో సంతకం చేయి. Scientific forecasting. Third, historical, deductive and joint opinion methods. Technique of forecasting can be classified as below. First, past performance technique,
దివ్య నాన్నగారికి కొంచెం సీరియస్ గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీ పర్మిషన్ తో నేను దివ్యను తీసుకెళ్తా ప్లీజ్. దివ్య ఈ రోజు పొద్దునే ఆటో కొట్టేశాడు. ఎక్కడ? దుర్గామహల్. దుర్గామహల్? దుర్గామహల్ మన దుర్గామహల్ లేదు, అక్కడే గట్టిగా డబ్బులు తగిలాయి. అది నీకెలా తెలుసు? ఆయన నేనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్? జీహెచ్. మనవరా నారవరా? మనవరే, ఎందుకని? కాదు, మా నాన్నగారు రాజమండ్రి వెళ్ళి 3 రోజులైంది, ఆయన రేపు తిరిగి వస్తారు, అందుకని అడిగాను. రాజమండ్రి వెళ్ళారా? మరైతే మీ తాతగారేమో? మా తాత నేను పుట్టకముందే చనిపోయారు. ఇలా చూడు, ఆ రోజు నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను పోలీసులకు అప్పగించాను, అందుకని నా చైన్ తాకట్టు పెట్టి జామీన్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. దాంతో మన అకౌంట్ సెటిల్ అయిపోయింది, అర్థమైందా? అదే సాకుతో ఇవాళ మా నాన్నకి యాక్సిడెంట్ అని నన్ను క్లాస్ నుంచి తీసుకొచ్చావు. రేపు రోడ్లో కనబడితే నువ్వు చాలా అందంగా ఉన్నావంటావు, తర్వాత రోజు మా ఇంటికే వచ్చి నువ్వు నాకు బాగా నచ్చావంట. ఐ డోంట్ లైక్ దిస్. ఓకే? ఇదేగా నువ్వు తాకట్టు పెట్టించి ఇదిచ్చి వెడదామని వచ్చాను, కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఏమని? నువ్వు చాలా అందంగా ఉన్నావని, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావని. ఐ లైక్ యూ. బాయ్ బాయ్. హాయ్. నన్నేగా వెతికేది? కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణం జీ చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు? లేదు. సరే, నీ అంతట నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్ ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే, నా బండి నంది విగ్రహంలో ముందు నుంచిందిగా. సిగ్నల్ మారింది, వెళ్ళి బండి తీ. నువ్వు నన్నే వెతుకుతున్నానని చెప్పే వరకు నేను బండి తీయను. అయ్యో, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది. అవును, ప్లీజ్ కొంచెం బండి తీ. అప్పుడు తీసుకో. సరే, ఒప్పుకుంటాను. అక్క ఇలా రండి, తెలియదు నువ్వు రమ్మా, తినమ్మా, మీరు వినండి. ఇప్పుడు అన్నావే అది మళ్ళీ అను చెప్పు. అప్పుడు నేను చస్తే బండి. సరే, నిన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, మీరే సాక్ష్యం. రేపు మాట మార్చేస్తే మార్చేస్తుంది, రేపు సాయంత్రం 4 గంటలకు బచ్చాడులో కలుస్తున్నాం. ఓకే? నౌ యెస్, నౌ యెస్, నౌ 4 o'clock కాదు 4 గంటలు. రైట్,